మంచు ముత్యాలు శ్రీమతి చెల్లపిళ్ళ వెంకటరమణ గారి నవల 29వ భాగం. 4-5 రోజుల తర్వాత శ్రీమికి ఒక ఉత్తరం వచ్చింది. అది విప్పి చదవసాగాడు. శ్రీ, నేను ఇల్లు విడిచి మరొక చోట ఉంటున్నాను. ఈ రోజు నుండి నీకు నాకు మధ్య ఎటువంటి సంబంధము లేదు, ఉండదు. నీతో కలిసి ఉండటము నాకు ఇక కుదరదు. నీ ప్రవర్తన నాకు నచ్చటం లేదు. చాలాసార్లు నీ తప్పుల్ని క్షమించగలిగాను. బహుశా నీకు అవి తప్పులుగా అనిపించకపోవచ్చు, కానీ నేను మాత్రమే ఇంకా సర్దుకోలేను. పింకీని నాతోనే తీసుకెళ్తున్నాను. నీకు విడాకులు ఇవ్వడానికి నేను నిశ్చయించుకున్నాను. ఎటువంటి విషయంలోనూ నేను నీకు సంజాయిషి చెప్పుకోనవసరం లేదు. తొందరలోనే నా లాయర్ ద్వారా నీకు విడాకుల నోటీసు పంపిస్తాను. పింకీ నాతోనే ఉంటాడు. ఓకే, గుడ్ బై. ఇట్లు జెర్సీ. ఉత్తరం చదివిన శ్రీమికి ఒక్కసారి భూమి తల్లకిందులైనట్లు అనిపించింది. 1-2 సార్లు చదువుకున్నాడు ఆ ఉత్తరాన్ని. తను చేసిన తప్పేమిటి? కావాలని తనేమీ చేయలేదే. జెర్సీలో మాట వరుసకైనా సరదాకైనా ఎప్పుడూ పోట్లాడలేదే. అతని మనసంతా వికలమైపోయింది. పింకీ కూడా దీనమైపోతున్నాడు. ఉత్తర్వులో జెర్సీ అడ్రస్ కూడా లేదు. ఉత్తరాన్నంతా ఒకసారి పరిశీలనగా చూశాడు. అదృష్టవశాత్తు ఉత్తరం చివరిలో ఫోన్ నెంబర్ ఉంది. థ్యాంక్ గాడ్ అనుకున్నాడు. వెంటనే ఆ నంబర్కి డయల్ చేశాడు. అవతలి కంఠం హలో అంది. హలో పింకీ, హాయ్ డాడీ, ఎక్కడ నుండి మాట్లాడుతున్నారని పింకీ ఆనందంగా అడిగాడు. ఇంట్లో నుంచే మాట్లాడుతున్నాను. ఊరి నుండి ఎప్పుడు వచ్చారు? నేను వచ్చి 3 రోజులైంది. మరి మమ్మల్ని చూడడానికి రాలేదెందుకు? అని అడ్రస్ తెలియలేదు, కానీ ఫోన్ నెంబర్ ఉంది. ఉత్తరంలో వెంటనే ఫోన్ చేశాను. నాకు అడ్రస్ చెప్పు, వెంటనే బయలుదేరి వస్తానని ఆత్రంగా అన్నాడు స్టీవ్. ఓకే డాడీ, అడ్రస్ నోట్ చేసుకోండి అంటూ చెప్పసాగాడు. 271 శాండీ లేవ్స్ అపార్ట్మెంట్ నెంబర్ 4. ఓకేనా డాడీ? థ్యాంక్స్ అని